ఇదే మనకు ప్రసాదం స్వామి, బాగా తినండి స్వామి. ఏ మావా, తిండి మావా. ఏంటి మావా? హలో స్వామి, ఎవరు స్వామి? నేను కోటిలింగాన్ని మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నావురా? ఇక్కడ ఒక పెద్ద ఫంక్షన్ లో ముఖ్యమైన విఐపీలతో కలిసి నవకాయ పిండి వంటలతో విందు భోజనం చేస్తున్నాను రా. నేను ఒక స్వీట్ ఇస్తాను, అది కూడా పెట్టుకుని తిను. ఇక అదొక్కటే బాకీ, అది కూడా పెట్టాయి. ఇక ఎమ్మెల్యే గారి గురించి భయపడక్కర్లేదు. వాడి వేలు తగిలింది అనుకో వేలు ఉండదు, వాడి వేలు తగిలింది అనుకో చెయ్యే ఉండదు, వాడి చెయ్యి తగిలింది అనుకో. ఈ మందులో చేరినప్పుడే నాకు తెలుసు పంచి డైలాగులు వస్తాయని. బయటకు రారా. మన ఈశ్వర్ పాత ఈశ్వర్లా విశ్వరూపం చూపించాడు. ఆ వీరభద్రం గారిని తన్ని ఊరు నుంచి తరివేశాడు. ఆ గ్రూప్ ను వదిలేసి మన గ్రూప్ కు వచ్చారా? స్వామి ఆ కిందకు లాగేశారు స్వామి. అరే స్వామి, మనిషికి ఎప్పుడు ఒకేలాంటి భోజనం దొరకదా? వెజ్ బిర్యానీ దొరుకుద్ది, చికెన్ బిర్యానీ దొరుకుద్ది, మటన్ బిర్యానీ దొరుకుద్ది, సద్దనము దొరుకుద్ది. స్వామి పంచి డైలాగ్ తో పంచిరి చేయకండి స్వామి, త్వరగా ఈ సీన్ చెప్పండి స్వామి, ఆకలి దంచేస్తుందండి. రే పంచి డైలాగులు మీ దాకా వచ్చేసినాయి స్వామి. సరే పర్వాలేదు, ఈ రాత్రికి మీ అందరికి బిర్యానీ. రే బుద్ధుందంట, ఎమ్మెల్యే కారు వస్తా ఉంటే నడు రోడ్లో నుంచి డాన్స్ ఆడుతా ఉంటారు. రై ఎవడరా ఎమ్మెల్యే? ఏప్రిల్ 10 ఓట్ల తేడాతో గెలిచిన వాడు ఎమ్మెల్యే ట్రా? రే నేను మట్టుకు అలా గెలుతుంటే నడి రోడ్లో నిలబడి 4 పీకులు చచ్చుండేవాడు. వాడు నికార్సైన మగాడైతే వాడి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో నిలబడమన్రా, 10,000 ఓట్ల తేడాతో గెలిచి చూపిస్తాను. మా ఈశ్వర్ ఇంతకు ముందులా లేదు, ఇక్కడ దెబ్బ పడితే గోల్కొండ అబ్బానాలరా. ఏంటి చూపిస్తావు బండెక్కండ్రా? ఏంటన్నా వాడు అలా పిచ్చోళ్ళ మాట్లాడుతుంటే వచ్చి బండెక్కమంటావేంటి? పిచ్చోడు అలాగే మాట్లాడతాడు, ఎక్కండ్రా ఎక్కండ్రా బండి. రే పదండ్రా బండి ఎక్కండి. పోరా రే స్వామి. ఏందయ్యా తుపాకీలో గుళ్ళు లేవండి. ఇంకా నయ్యం వాళ్ళున్నప్పుడు చెప్పలేదు, చెప్పుంటే నేను ఉండేవాడిని కాదు. నిజమే స్వామి. రండి శివలింగం గారు రండి. రాజకీయ నాయకుడంటే ఎలక్షన్లో నించుని ఓట్లడిగి గెలవడం మాత్రమే కాదు, ఎత్తులు పై ఎత్తులు ఎన్నో ఉంటాయి. అందులో ఒక ఎత్తే ఈ ఎత్తు. ఎలక్షన్స్ లో నిలబడి ఓడిపోయినందువల్ల నీకు మెంటల్ ఎక్కి ఇది ఇంకో ఎత్తు, దీని తర్వాత ఇంకో ఎత్తు ఉంది, అది కూడా విను. ఊళ్ళో ఏంట్రా విశేషం? కూతురికి ఓణీల ఫంక్షన్ జరుగుతుందన్నా. నువ్వు తిన్నగా ఇంటికి వెళ్తున్నావు, మెంటల్ గానే వెళ్తున్నావు. ఊరంతా నువ్వు మెంటల్ అని నమ్మాలి. అక్కడ ఏ అమ్మాయికైతే ఫంక్షన్ జరుగుతుందో ఆ అమ్మాయిని నువ్వు గట్టిగా కౌగలించుకుని ముద్దులిస్తున్నావు. ఇవ్వలేదనుకో, వీడికి అమ్ముండదు. రై నిప్పట్టించండ్రా. వీళ్ళని ఏం చేయకండి, మీరు చెప్పినట్టే చేస్తాను. ఈ ఎపిసోడ్ కి నేనే డైరెక్టర్, యాక్టింగ్ అవార్డ్ వచ్చే లెవెల్ కు ఉండాలి. నేను చెప్పినట్టు నువ్వు చేయలేదో
తిరిగి వచ్చేసరికి ఇక్కడ బూడిదే ఉంటుంది పో.